దుగ్గిరాల మండలం రేంద్రపాడులో ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఓ గోడౌన్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో రేంద్రపాడు గ్రామానికి చెందిన కుందర వెంకట శివ, మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. శనివారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పి జే రాంబాబు వివరాలు వెల్లడించడంతో పాటు నిందితుడు వెంకట శివను మీడియా ఎదుట హాజరుపరిచారు. రేవేంద్రపాడు గ్రామంలోని ఎఫ్ఎంసీజీ ఫుడ్ ఐటమ్స్ గోడౌన్లో నిందితులు అక్రమంగా ప్రవేశించి క్యాష్ బాక్స్లోని 6 లక్షల రూపాయలను అపహరించేందుకు విఫలయత్నం చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన దుగ్గిరాల ఎస్ఐ ఏ శ్రీనివాసరెడ్డి సిబ్బంది సహాయంతో శనివారం రేవేంద్రపాడు ఫుడ్ బ్రిడ్జ్ వద్ద నిందితులను పట్టుకున్నారు. ఈరోజు దుగ్గిరాల క్రైమ్ నెంబర్ 133/2022 అండి. ఇది ఏంటంటే హెచ్బి హౌస్ బ్రేకింగ్ అటెంప్ట్. ఈ దొంగతనం కేసులో ముద్దాయినటువంటి ఒక ముగ్గురిని ఎస్ఐ దుగ్గిరాల గారు, తర్వాత మన మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వీళ్ళ టీము అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఈ కేసు పూర్వపరాలు విచారిస్తే ఏంటంటే 20వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల టైంలో ఈ రేవేంద్రపాడు పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్లో ఉండే ఎన్టెక్స్ అని చెప్పి ఒక గోడౌన్, దానిలో ఏంటంటే ఈ హోల్సేల్ షాపులకు తరలించే ఫుడ్ మెటీరియల్ ఉంటుంది. దీనిలో దాదాపు ఒక 20 మంది పనిచేస్తారు. ఇది పెద్ద గోడౌన్, దీనికి ఒక 4 డోర్స్ ఉంటాయన్నమాట. దీనిలో వాళ్ళ క్యాష్ చెస్ట్లో దాదాపు 615,000 చిల్లర ఉంది. దీన్ని దొంగతనం చేసే ప్రయత్నం జరుగుతుంది, బయట డోర్ ఒకటి ఓపెన్ చేపించి. సో దీన్ని కేసు క్రైమ్ 133గా ఆ రోజు క్రైమ్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారించి మాకుండే ఇన్ఫర్మేషన్, ద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈరోజు ఈ ముగ్గురు, కుందర వెంకట శివ సన్ ఆఫ్ నాగరాజు, వయసు 19 సంవత్సరాలు, ఇతను రావేంద్రపాడు చెందిన అతనే. సో ఇతనితో పోడు ఇద్దరు చిల్డ్రన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, ఇద్దరు జువెనైల్స్ ఉన్నారు. సో వారిని కూడా మేము ఈరోజు కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం దీనిలో వీళ్ళు ఎట్లా చేస్తారంటే, దీనిలో ఉన్న ముగ్గురులో ఇద్దరు ముద్దాయిలు దీనిలో గోడౌన్లో పనిచేసే వ్యక్తులే. ముగ్గురు ముందుగా మాట్లాడుకొని ఆ రోజు 20వ తారీఖు సాయంత్రపు ఇతను A3 ఎవరైతే ఉన్నారో అతను బయట డోర్ మాత్రమే లాక్ చేసి లోపల ఇన్సైడ్ డోర్ని ఓపెన్ చేసి పెడతాడు. మిగతా 3 డోర్లు మామూలుగా లాక్ చేసి బయట వాళ్ళ మేనేజర్ తాళం వేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఆ బయట ఏదైతే గడిపెట్టిన డోర్ నుంచి లోపలికి ప్రవేశించి ఆ క్యాష్ చెస్ట్ లాకర్ ఉంటుంది, ఒక ఐరన్ సేఫ్, దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త స్ట్రాంగ్గా ఉండటం మూలన, తర్వాత వాళ్ళ అటెంప్ట్ సఫలీకృతం లేకపోవడం వలన వాళ్ళు ఎలాంటి ఆ క్యాష్ని ఏమీ తీసుకెళ్ళలేకుండా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తర్వాత వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. జరిగిన అటెంప్ట్ని అడ్మిట్ అయ్యారు. వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి కన్సర్న్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మంగళగిరి రూరల్ సిఐ వి భూషణం పర్యవేక్షణలో కేసును ఛేదించిన దుగ్గిరాల ఎస్ఐ ఏ శ్రీనివాసరెడ్డి, పోలీస్ సిబ్బంది కె సాంబశివరావు, ఎం కోటేశ్వరరావు, ఎం నాగయ్య, జే కిషోర్లను గుంటూరు జిల్లా ఎస్పి ఆరిఫ్ హఫీజ్ అభినందించారు.